దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ఈ దిన ధ్యాన నిమిత్తము మొదటి సమయ గ్రంథం 7:7-10 వచనాల వరకు చదువుకుందాం. ఇస్రాయేలీలు మిస్మాలో కూడి ఉన్నారని ఫిలిస్తీన్లు వినినప్పుడు ఫిలిస్తీన్ల సర్దారులు ఇస్రాయేల్ మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇస్రాయేలీలు విని ఫిలిస్తీన్లకు భయపడి, మన దేవుడైన యెహోవాను ఫిలిస్తీన్ల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవదని సమూయేలును మనవి చేసిరి. సమూయేలు పాలివుడుని యొక్క గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇస్రాయేలీల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీన్లు యుద్ధము చేయుటకై ఇస్రాయేలీల మీదకి వచ్చింది. అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీన్ల మీద మెండుగా ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇస్రాయేళ్ల చేత ఓడిపోయిరి అనింది. దేవుని స్తోత్రం. ఇక్కడ చూడండి, ఫిలిస్తీన్లు ఇస్రాయేల్ మీదకి యుద్ధానికి వచ్చారు. ఇస్రాయేలీలు జడిసిపోయి సమూయేల్ని అనగా యాజకుడిని లేక న్యాయపతిగా ఉన్నటువంటి సమూయేల్ యాజకుడిని అడగా యాజకుడు దహన బలిగా గొర్రెపిల్లను అర్పించి దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడేమి వాళ్ళ మీదకేమి వచ్చి దేవుడు ఉరుములు కత్తులు కటారులతో వాళ్ళ మీదకేమి రాలేదు. దేవుడు ఉరుములు ఉరిపించాడు అంతే. అది ఇస్రాయేల్కి మాత్రం ఏమి వినిపించట్లేదు, ఫిలిస్తీన్లకు మాత్రం వినిపించి వాళ్ళందరూ చల్లాతద్దులైపోయి వాళ్ళు తారుమారు చేయగా ఇస్రాయేల్ చేత ఓడిపోయారని చెప్పి. ఇది ఎలా జరిగిందండి? ఇస్రాయేల్ మాలన జరిగిందా? సమూయేలు ప్రార్థన చేయటం మాలన దేవుడు జోక్యం చేసుకుని దేవుడు అద్భుతం చేశాడు. నీకు ఉన్నటువంటి సమస్య ఏదైనాను, నీకున్నటువంటి ఎక్కడ ఏదైనాను, నీకున్నటువంటి ఇబ్బంది ఏదైనాను, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ మాట ఆలకించి, నీ ప్రార్థన ఆలకించి దేవుడు సహాయం చేస్తాడు. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యెహోషాపేతు రాజు మీదకి మోయాబీలు అమ్మోనీయులు మేయోనీయులను కొందరు దండెత్తి వచ్చి ఇస్కరేణువులంత విస్తారంగా వచ్చేసారు వాళ్ళు. యెహోషాపేతు రాజు ఏమని చెప్తాడు, యుద్ధం చేయడానికి మాకు శక్తి లేదని దేవుని దగ్గరకు వచ్చి ఏమి చేయాలో మాకు తోచట్లేదని దేవుని దగ్గర వేడుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక అద్భుతం చేశాడండి. వీళ్ళు నిల్లుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడో చూడండి. ఆ 20:22 వాడు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదావారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీల మీదను షేయురు మన్యము మీదను మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టను కనుక వారు హతులైరి యోధావారు అరణ్యమందున్న కాపర్ల దుర్గమ్మ దగ్గరికి వచ్చి సైన్యముల చుట్టూ చూడగా వారు శవములై నేలపడి ఉండిరి, ఒకడును తప్పించుకోలేదు అని. ఎలా జరిగిందండి ఇది? దేవుని వాళ్ళని జరిగింది. నీ సమస్య దేవుని దగ్గరికి ఇచ్చి నువ్వు ప్రార్థన చేసి దేవుని కోసం ఎదురు చూస్తే ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తానని దేవుడి వాక్యం ద్వారా మనకు బయలుపరుస్తాడు. రెండో విషయం చూడండి, అష్షూరు రాజు హిస్కియా మీదకి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడి దేవుణ్ణి కూడా దూషించాడు. ఆ పరిస్థితిలో హిస్కియా దేవుని కోసం ప్రార్థన చేశాడు. యెషయా ద్వారా దేవుడు కూడా ఒక ఊరటింపు మాటలు కూడా దేవుడు యెషయా ద్వారా హిస్కియా రాజుకి ఇచ్చినట్లు. అయితే దేవుడు ఒక అద్భుతం చేశాడు. చూడండి ఏంటంటే, యెషయా గ్రంథము 37:35 నుంచి మనం చదివినట్లయితే, నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణమును కాపాడి రక్షించదును అని దేవుడు చెప్పాడు. అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండులు 185,000 మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబ్రములుగా ఉండిరి అనుందండి. అంటేంటి, దేవుడు క్రియ చేస్తే ఇలా చేస్తాడు. దేవుడు క్రియ చేస్తే ఒక్క దూత వచ్చి రావటం వలన 185,000 చనిపోయినట్లుగా చూస్తాం. ఎవరు చేశారు ఈ పని? యెహోవా చేశాడు. అంటే మన పక్షంలో యుద్ధం చేయవాడు యెహోవానే అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. అంతేకాదండి, దేవుడు మన ప్రార్థన మనకు కష్టాల్లో ఉన్నప్పుడు శ్రమల్లో ఉన్నప్పుడు ఏదైనాను చూడండి, ఇందాక ఒకసారి వాక్యం చెప్తూ చెప్పాను, మీ టార్గెట్ ఏదైనా కానీ, మీకు ఇచ్చినటువంటి టార్గెట్ ఏదైనా కానీ, మీ సమయం అయిపోతుందని మీరు ఆందోళన పడకూడదు. యు కాన్సన్ట్రేట్ యువర్ మైండ్ ఆన్ యువర్ గాడ్. నీవు నీ యొక్క మనసుని దేవుని మీద లగ్నం చేసి ప్రభా సహాయం చేయి, ప్రభా సహాయం చేయండి ప్రభా అంటే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఇది నా వ్యక్తిగత జీవితంలో నేను అనుభవించి నేను చెప్తున్నాను. ప్రభా చాలా సమయం అయిపోతుంది, సమయం గడిచిపోయింది, ఇక బొద్దికి ఉన్నది కొద్ది సమయమే, ఈ టార్గెట్ రీచ్ అవ్వాలి ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు అద్భుతంగా దేవుడు ఆశ్చర్యకరంగా టార్గెట్ రీచ్ అయ్యేటట్టు చేసి అనేక మంది ముందు ఘనతను నిలబెట్టినట్లుగా నా వ్యక్తిగత సాక్ష్యంగా నేను ఎన్నో చెప్పగలను. నేను ఎన్నో సుమారు నేను చేసిన పనిచేసిన 30-32 సంవత్సరాలు దేవుడు అద్భుతంగా సహాయం చేసినట్లుగా నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్పగలను. ఎవరికో ఎక్స్పీరియన్స్ కాదు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నేను చెప్పగలను. నా టార్గెట్ రీచ్ అవ్వటం అనేది దేవుని మీద పెట్టి నేను దేవుని మీద కాన్సన్ట్రేట్ చేసి ఆయన ఇచ్చిన గైడెన్స్ ప్రకారం పనిచేస్తుండగా అద్భుతంగా క్లిక్ అయ్యి టార్గెట్స్ తీర్చేనట్లుగా మనం చూస్తాం. అందుకని చివరిగా ఒక వాక్యాన్ని చదువుతాను. చూడండి, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము
పదకొండవ వచనము చివరి భాగం చదువుతాను చూడండి. ఇశ్రాయేలీలు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయిరి అన్నాడు. ఇశ్రాయేలీలు కత్తి చేత చంపిన వారి కంటే, అంటే నీ బలము చేత కానీ, నీ జ్ఞానము చేత కానీ, నీకున్నటువంటి శక్తి చేత కానీ, నీకున్నటువంటి నాలెడ్జ్ చేత కానీ, నాలెడ్జ్ లేకపోతే నీకున్న పలుగుబడి చేత కానీ, నీకున్నటువంటి మార్కెటింగ్ స్కిల్స్ చేత కానీ, నీకున్నటువంటి శక్తి సామర్థ్యాలు బలము చేత కానీ, నువ్వెంత ప్రయత్నం చేసినాను నీ టార్గెట్ రీచ్ అవటం అది చాలా కష్టం అవుతుంది. కానీ బట్ హియర్ చూడండి, దేవుడు కనుక నీకు సహాయం చేస్తే ఖచ్చితంగా నువ్వు అనుకున్న పని టార్గెట్ ఖచ్చితంగా రీచ్ అవుతావని, అదే కాదు ఏ పని నువ్వు చేయితే అతడు చేయనిదంతా ఇది సఫలమగునని ఒకటో కీర్తనలో చెప్పినట్టుగా ఈ వాక్యం చెప్తుంది. ఇశ్రాయేలీలు కత్తివాత చంపిన వారి కంటే వడగంట్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది. చూడండి, దేవుడు వాళ్ళు ఆలోచించిన దానికన్నా కన్నా, శక్తి వాళ్ళ శక్తి చేత బలం చేత చేద్దామనుకున్న దానికన్నా కూడా దేవుడు అద్భుతంగా తన సామర్థ్యం. అందుకని శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మ చేతని సమస్తములు చేద్దని జరిగిందని, సైన్యములు కదిపితే యెహోవా సెలవిచ్చినని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ప్రేర, మన మీద మనం ఆధారపడే కన్నా కూడా మనం దేవుని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇదిగో ఈ నీ పారమును యెహోవా మీద మోపమని దేవుని వాక్యం ఉన్నది కనుక, యెహోవా కోసం ఎదురు చూసి వారు నూతన బలం పొందుతారని వాక్యం ఉంది కనుక, మనకున్నటువంటి టార్గెట్స్ కానీ ఏదైనా దేవుని వైపు మీద పెట్టి సాగుదాం. దేవుడి వాక్యాన్ని దీవన చేయాలనుకున్న సమస్తం సఫలపరిచేది ఆయనే కనుక, ఆయన నిశ్చయంగా చేయాలని విశ్వసించి ఆయన మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. దేవుడి వాక్యం దీవించను గాక. ఆమేన్.